హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ రాజు కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈరోజు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది ఈ సినిమాని ప్రముఖ రాజకీయవేత్తలు తండ్రి కొడుకులకి అంకితం అని చెప్పేసి చెప్పారు అసలు ఆ తండ్రి కొడుకుల పేర్లు నేను చెప్తే బాగుండదు మీరు కూడా అడగద్దని చెప్పేసి కూడా జర్నలిస్టులకు అన్నారు అసలు ఆ తండ్రి కొడుకులు ఎవరు ఆ సినిమా ఎవరికి అంకితం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా కొత్తోళ్ళు సేమ్ పోలిక ఉండేటోళ్ళనే తీసుకున్నామని చెప్పేసి ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేసి చాలామందిని అడిగి అందుట్లో కథానుసారం కొన్ని నిజాలు చూపించడం అనేది జరిగిందని చెప్పేసి అన్నారు ఇంకోటి దీంట్లో కేపాల్ పాత్ర మీద ఇంతకుముందు నుంచి కూడా కేపాల్ గారు 5 సార్లు వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది ఆ విషయం కూడా జర్నలిస్టులు అడగగా నాకు గిల్లించుకోవడం అంటే ఇష్టం ఎవరన్నా తిట్టకపోతే నాకు నిద్ర పట్టదు అలాగే ఈ సినిమా రేపన్నాడు ఏమన్నా అభ్యంతరకర విషయాలు అలాగే సెన్సార్ బోర్డు ఏమన్నా అడ్డుకుంటే ఏం చేస్తారని చెప్పేసి కూడా అడిగినప్పటికీ అంటే సినిమాలో కులాల గురించి మేము పెద్దగా ఏం చెప్పలేను అలాగే కడప రాయలసీమ సిచ్యువేషన్స్ కూడా పెద్దగా అంటే దానికి తగ్గట్టు ఉండదు 2019 ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో హాజరే అసెంబ్లీలో సిచ్యువేషన్లు మాత్రమే తీశారని చెప్పేసి ఎవరికి కూడా నొప్పించకుండా ఈ సినిమా ఉంటుందని చెప్పేసి చెప్పారు మరి ఈ టైటిల్ ఎందుకు పెట్టడం జరిగిందని చెప్తే అంటే ఈ టైటిల్ పెట్టడం వల్ల ఎంత హైక్ వస్తే అంత సినిమా హిట్ అవుతుందని చెప్పేసి ఒక సెంటిమెంట్గా నేను నమ్ముతున్నా అని చెప్పేసి ఒక అంటే అంత పెద్ద వైలెంట్ విషయాన్ని కూడా సింపుల్గా చెప్పడం అనేది జరిగింది ఈ సినిమా వచ్చినాక ప్రముఖ ఇరు పార్టీలకు ఏమైనా గొడవలు ఘర్షణలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే మనం ట్రైలర్లోనే చూసాం రౌడీజాన్ని మళ్ళీ లేపుతున్నాం అన్నట్టుగా ఈ సినిమా అంటే ట్రైలర్లో చూపించారు మరి సినిమా మొత్తంలో కూడా ఓన్లీ ఫ్యాక్షనిజమే ఉంటుందా అని చెప్పేసి కూడా అడగంగా దీంట్లో ఫ్యాక్షనిజం అంతా ఏముండదు ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్లు మాత్రమే తీసామని చెప్పేసి అన్నారు అలాగే కమ్మరాజ్యంలో కడప రెడ్లు 2 కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా తీయచ్చు అని చెప్పేసి కూడా రామ్ గోపాల్ వర్మ చెప్పడం అనేది జరిగింది ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నేను పెద్దగా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీడియాలు ఉన్నాయి అలాగే దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు కూడా నాకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు అంటే వాళ్ళకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నాకు ఫ్రీ బడ్జెట్లో కూడా పబ్లిసిటీ అయిపోతున్నందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నానని చెప్పేసి కూడా సింపుల్గా చెప్పడం అనేది జరిగింది సో ఈ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా మరి ఆ ఇద్దరి తండ్రి కొడుకులకు ఎవరికి అంకితం చేస్తున్నట్టు ఒక పొలిటికల్ పార్టీని దృష్టిలో పెట్టుకొని వాటికి సపోర్ట్ చేస్తూ ఈ సినిమా తీశారా అనేది మనం తెరపైన చూడాల్సిన విషయమే హాయ్ దిస్ ఇస్ అంకిత ప్లీజ్ సబ్స్క్రైబ్ GNN YouTube ఛానల్ థ్యాంక్ యూ